गौरव मुख्यमंत्री केसीआर गारी आदेश मेरे को तेलंगाना राष्ट्र प्रभुत्वं निर्णय मेरे को तेलंगाना राष्ट्रं सेप्टेंबर 17वा तारीखन राजरिक पालन नुंडी प्रजास्वामिक पालनलो की वच्चिनंदुकु मरी आ सेप्टेंबर 17वा दिनं 1948 सेप्टेंबर 17 ఈనాటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ సెప్టెంబర్ 17వ దినాన్ని తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు గా నిర్వహించుకోవాలని సంవత్సరం పాటు నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఈ సెప్టెంబర్ 16 17 18 తారీఖున ఈ మూడు రోజుల ప్రారంభోత్సవాలు కూడా జరుపుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా సెప్టెంబర్ 16 నాడు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యత ర్యాలీ నిర్వహించుకోవాలని చెప్పి నిర్ణయించినం. ఆ ర్యాలీలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన యువకులు అట్లాగే మహిళలు రైతులు అందరూ కూడా పాల్గొని మనమంతా భారతీయులం అనే స్ఫూర్తిని చాటే విధంగా ర్యాలీ నిర్వహించబడుతది. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం, జాతీయ సమైక్యతను పాటిస్తూ మనమంతా భారతీయులం అనే స్ఫూర్తిని చాటుతూ ఆ ర్యాలీ కొనసాగుతుంది. సెప్టెంబర్ 17 ఉన్నదో ఏ రోజైతే తెలంగాణ రాష్ట్రం రాజరిక పాలన నుంచి ప్రజాస్వామిక పాలనలోకి వచ్చిందో ఆ రోజుని తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా పిలుచుకుంటూ ఆ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అట్లానే కలెక్టర్ వారి కార్యాలయం మట్టుకు అన్ని కార్యాలయాల్లో జాతీయ ఎజెండా ఆ రోజు ఎగురవేయబడుతుంది. సెప్టెంబర్ 17వ రోజున ఎట్లా జిల్లా కలెక్టరేట్లోనే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను జాతీయ ఎజెండా ఎగురవేయడం జరుగుతుంది. జిల్లాకు చెందినటువంటి అధికారులు, చెందినటువంటి గౌరవ ఎమ్మెల్యేలు, జిల్లా చైర్మన్ గారు, గౌరవ ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ రోజు 17వ తారీఖు నాడు జిల్లా కలెక్టరేట్లో జాతీయ ఎజెండా ఎగురవేసే కార్యక్రమంలో పాల్గొంటారు. స్వాతంత్ర సమరయోధులకు సన్మానం కూడా ఘనంగా చేసుకుంటాం ప్రభుత్వం తరఫున. ఇట్లా ఈ మూడు రోజులు సెప్టెంబర్ 16 17 18 ఈ మూడు రోజుల్ని తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రారంభోత్సవాలుగా ఈ మూడు రోజులు జరుపుకోవటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. జాతీయ సమగ్రత దినోత్సవాల్లో ఈ మూడు రోజులు అందరూ కూడా పాల్గొనాలి. పాల్గొని మన తెలంగాణ యొక్క ప్రాముఖ్యాన్ని, తెలంగాణ ఈ భారతదేశంలో మనం ఇవాళ ఎట్లా నంబర్ వన్గా ఉన్నామో ఆ ప్రాముఖ్యాన్ని, ఆ స్ఫూర్తిని చాటేలా మనం సమైక్యత దినాన్ని జరుపుకోవాలి అని చెప్పి నేను అందరికీ మనం చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై హింద్.